మాకు వద్దు అని తెలంగాణ ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, హాస్టల్ స్టూడెంట్స్, తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రం దరిద్రంగా అమ్ముడుపోతున్నారు. కొందరేమో భవిష్యత్తులో ఎంపీ ఎమ్మెల్సీ ఇస్తామని పదవుల కొరకు, మరికొందరు మా కొడుకుతో ఆయనకి కొడుకు బిజినెస్ ఉందని, పొన్నా లక్ష్మి లాంటి వారు. ఇలాగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. ఒక్క కేసీఆర్ చేసిన అప్పే 5 లక్షల రూపాయల కుటుంబానికి అయితే, కాంగ్రెస్ చేసిన అప్పు దాదాపు 10 లక్షల కుటుంబానికి అయితే, మోదీ గారు చేసిన అప్పు 12 లక్షలు అయితే, టోటల్ అకౌంట్స్ చూస్తే 22 లక్షలు తెలంగాణలో అయితే, 24.5 లక్షలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక కుటుంబానికి అప్పు ఉంది. ఎవరికైనా అర్థమవుతుందన్న మాటలు? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఈ కుటుంబ పాలన అంతం చేద్దాము అని గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒత్తిడి తెచ్చి, డబ్బులు ఇచ్చి, పదవుల ఆఫర్ ఇచ్చి గద్దరన్నని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, గద్దరన్న ఒప్పుకోకపోతే రాత్రి 3 గంటలకు మా టీంని కలిశాడు. మా ఆవిడ ద్వారా ఒత్తిడి, నా కొడుకు ద్వారా ఒత్తిడి, కాంగ్రెస్లో చేరమని 150 కోట్లు నాకు ఆఫర్ ఇచ్చారు, కానీ గద్దరన్న అమ్ముడుపోలే. అదే కాంగ్రెస్ కుటుంబ పాలనలో గద్దరన్న భార్య, కొడుకు, కూతురు అమ్ముడుపోయి ఇప్పుడు కంటైన్మెంట్లో సీట్ తీసుకున్నారు. ఇలాగా దళితులు, బీసీలు, ఎస్టీలు ప్రజల్ని మోసం చేసి వారు లాభం కొరకు, పదవుల కొరకు, డబ్బు కొరకు అంతే, మొత్తం కులాన్ని అమ్మేస్తున్నారు. అప్పుడెప్పుడో చిరంజీవి అమ్మేడని కాపులందరూ పిచ్చెక్కి తిట్టి వదిలేశారు. ఒరే నువ్వు రెడ్లు కమ్మించుకున్నావని, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒరే నువ్వు కమ్మాలు కమ్మేశావని కాపులందరూ రెచ్చిపోయి ఉన్నారు. ఇప్పుడు మరలా తెలంగాణలో బీజేపీ కమ్ముడిపోయారు. ఇలాగ నాయకులు స్థిమితం లేకుండా అమ్ముడిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. అర్థం చేసుకోవాలి, శర్మిల పార్టీ పెట్టింది కాంగ్రెస్లో చేరడానికి, రెడ్ల పార్టీ రెడ్లో చేరుతుందన్నారు. రైట్ అయిందా లేదా? 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నించింది. చీపో అని రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రెడ్లందరూ ఆవిడ తరిమేశారు. ఇప్పుడు ఆవిడకి పార్టీ లేదు, ఏది లేదు, అభ్యర్థులు లేదు, బిఎస్పి ఉంది. అదెంత దరిద్రమైన పార్టీ అంటే, మాయావతికి అఖిలేష్ యాదవ్ నువ్వు ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తావు అంటే యూపీలో, ఆవిడేమో 109 కేసులు ఉన్నాయని మోదీ కమ్ముడిపోయింది, బీజేపీ కమ్ముడిపోయింది, అక్కడ ఓట్లు చీల్చి యూపీలో బీజేపీ గవర్నమెంట్ని 2 సార్లు అధికారానికి తీసుకొచ్చింది. ఎవరు మాయావతి పార్టీ? ఏ పార్టీ? ఒక్కసారి గమనించండి, బడుగు బలహీన వర్గాల పార్టీ.